హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ రజాక్ వెల్కమ్ టు తెలుగు టెక్వాల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది ఇన్ఫినిక్స్ నుంచి గేమర్స్ కోసం పద్నాలుగు వేల రూపాయలు రీసెంట్గా లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ నోట్ లెవెన్ ఎస్ స్మార్ట్ ఫోన్ దీంతో పాటుగా ఇన్ఫినిక్స్ నోట్ లెవెన్ ఫోన్ కూడా లాంచ్ అయ్యింది సో ఆ మొబైల్ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకవేళ మీకు నోటిఫికేషన్ రానట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఖచ్చితంగా మీరు ఆ వీడియోని కూడా చూడండి అయితే ఈ వీడియోలో మీకు ఇన్ఫినిక్స్ నోట్ లెవెన్ ఎస్ ని టోటల్గా అన్బాక్సింగ్ చేసి మొబైల్ ఫోన్ ఎలా ఉంది స్పెసిఫికేషన్స్ ఏంటి బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది మొబైల్ ఫోన్ పాటుగా ఎక్స్ట్రాగా మనకు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి బాక్స్ లో మనకు ఎక్స్ట్రాగా ఏమేమి కంటెంట్ వస్తుంది అనేది క్లియర్ గా ఈ వీడియోలో అన్బాక్స్ చేసి చూపిస్తాను ఇక ఈ మొబైల్ ఫోన్ బాక్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఇన్ఫినిక్స్ నోట్ లెవెన్ ఎస్ అని ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది ఇక్కడ బాటంలో చూస్తున్నట్లయితే హీలియో జి నైన్టీ సిక్స్ ప్రాసెసర్ కి సంబంధించి మనకు క్లియర్ గా డీటెయిల్ అయితే కనిపిస్తాయి అలాగే ఇందులో మనకు సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ ఇంచెస్ తో ఎఫ్హెచ్డి ప్లస్ వన్ ట్వంటీ హెడ్ అల్ట్రాస్మూత్ డిస్ప్లే ఉంటుందని బాక్స్ మీద క్లియర్ గా కనిపిస్తుంది ఇక బాక్స్ బ్యాక్ సైడ్ లో సిక్స్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ స్టోర్ అని క్లియర్ గా కనిపిస్తుంది ఇందులో మనకు రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి సిక్స్ జీబీ సిక్స్ టీ ఫోర్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ అనమాట సిక్స్ ప్లస్ సిక్స్టీ ఫోర్ వచ్చేసరికి ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ఉంటుంది అలాగే ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మనకు సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ వరకు అయితే ఉంటుంది నేను దీనికి సంబంధించిన లింక్స్ మొత్తం డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు ఇక అలాగే బ్యాక్ సైడ్ లో మనకు చాలా డీటెయిల్స్ కనిపిస్తాయి సో వాటిని అన్నింటి గురించి నేను అన్బాక్సింగ్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక బాటంలో దీని ప్రైస్ కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది ఫస్ట్ అయితే బాక్స్ ఓపెన్ చేస్తాను సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇందులో మనకు మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది మొబైల్ ఫోన్ ని పక్కన పెట్టేసి గా మనకు ఏమేమి కంటెంట్ ఉండొచ్చు సో ఇందులో చూసుకుంటే మనకు ఫస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉంటుంది థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి కి సపోర్ట్ చేస్తుంది టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఒక సిమ్ ఎజెక్టెడ్ టూల్ అలాగే ఇన్ఫినిక్స్ నుంచి ఫ్రీ ఫైర్ కి సంబంధించిన ఒక స్క్రాచ్ కార్డ్ ఒక డమ్మీ డాలర్ ఉంటుంది దీంతో పాటుగా ఇన్ఫినిక్స్ కి సంబంధించి యూజర్ మాన్యువల్ వారంటీ కార్డ్ అలాగే ఒక ట్రాన్స్పరెంట్ సిలికాన్ టిపి కేస్ అయితే ఉంటుంది దీంతో పాటుగా ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ఎక్స్ట్రాగా గా మనకు బాక్స్లో అయితే వస్తుంది అనమాట ఇది మనకు టోటల్ గా మొబైల్ ఫోన్ తో పాటుగా ఎక్స్ట్రాగా బాక్స్ లో వచ్చే కంటెంట్ ఫోన్ మీద మనకు కొన్ని స్టిక్కర్స్ అయితే ఉంటాయి స్టిక్కర్స్ మీద క్లియర్ గా మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తాయి ఫస్ట్ నేను స్టిక్కర్స్ మొత్తం రిమూవ్ చేస్తాను స్టిక్కర్స్ మొత్తం తీసేసిన తర్వాత చూడొచ్చు మొబైల్ ఫోన్ మనకు కొంచెం పెద్దగా కనిపిస్తుంది ఎందుకంటే దీంట్లో మనకు సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ ఇంచెస్తో హెఫ్హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది అనమాట యాక్చువల్గా మనకు ట్యాబ్ సెవెన్ ఇంచెస్ ట్యాబ్స్ అయితే ఉంటాయి కదా సో కొంచెం తక్కువ సైజులో మనకు దీన్ని డిస్ప్లే అయితే చూడ్డానికి కనబడుతుంది ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు టెక్స్చైర్డ్ టైప్లో సో ఒక యూనిక్ డిజైన్లో ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది ఇన్ హ్యాండ్ ఫీల్డ్ కూడా చాలా బాగుంది చెయ్యి కొంచెం పెద్దగా ఉంటే మొబైల్ ఫోన్ కంఫర్ట్గా గా అనమాట ఒకవేళ మీ చేతులు కొంచెం చిన్నగా ఉన్నాయనుకోండి మొబైల్ ఫోన్ కొంచెం పెద్దగానే కనబడుతుంది మరి అంత వెయిట్ అయితే లేదు నార్మల్ వెయిట్ అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ అయితే మనకి ఫోన్ లో ఉంటుంది ఎందుకంటే మనకు కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది ఫస్ట్ మొబైల్ ఫోన్ టోటల్ గా అప్ చేస్తాను బూటప్ చేసి సెటప్ చేస్తాను అయ్యే లోపు మొబైల్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఫస్ట్ డిస్ప్లే వచ్చేసరికి సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ ఇంచెస్ తో ఎఫ్ఎచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది ఇది ఎమలో డిస్ప్లే అయితే కాదు ఎందుకంటే మనకు ఇన్ఫినిక్స్ నోట్ లెవెన్లో లో డిస్ప్లే ఉంది కానీ ఇది మనకు ఐపీఎస్

సార్ ఉంటుంది దాని పక్కనే మనకు ఒక ఎల్ఈడి ఫ్లాష్ అనేది ఉంటుందన్నమాట మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి నైట్ టైంలో కూడా ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు ఫోన్ బాటంలో త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ మెయిన్ మైక్రోఫోన్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది ఇందులో మనకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి ఇక రైట్ సైడ్లో మనకు వాల్యూమ్ రాకర్స్ ఇంకా అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుందన్నమాట ఇందులోనే మనకు పవర్ ఆన్ బటన్ ఉంటుంది టాప్ సైడ్ ఏమీ ఉండదు ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు సిమ్ స్లాట్ అయితే ఉంటుంది సో ఇది నేను ఫస్ట్ వచ్చేసరికి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అనుకున్నాను కానీ ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇందులో మనం రెండు సిమ్ కార్డ్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అలాగే ఒక ఎస్టీ కార్డ్ కూడా ఇన్సర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారనమాట ఓవరాల్ గా ఇది ఒక డెడికేటెడ్ సిమ్ స్టార్ట్ తో వస్తుంది సో మీరు ఎస్టీ కార్డ్ ఇన్సర్ట్ చేసి స్టోరేజ్ చేసుకోవచ్చు ఫోన్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక నాలుగు కెమెరాస్ అయితే చూడడానికి కనిపిస్తాయి బట్ ఇది క్వాడ్ కెమెరా సెటప్ అయితే కాదు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది ఒకటి డమ్మీ కెమెరా అనమాట సో దీంట్లో రియర్ కెమెరా మెయిన్ ప్రైమరీ కెమెరా సెన్సార్ వచ్చేసరికి ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ దీని అపేచర్యంట్ సిక్స్ గా ఉంటుంది అలాగే టూ మెగాపిక్సెల్ డెప్త్ టూ మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా సెన్సార్ అలాగే క్వాడ్ ఎల్ఈడి ఫ్లాష్ మనకు బాటంలో ఉంటుంది క్స్ బ్రాండింగ్ కూడా బాటంలో కనిపిస్తుంది సో టోటల్ గా నేను మొబైల్ ఫోన్ అయితే అప్ చేసేసాను సెటప్ కూడా చేసేసాను సో చూడొచ్చు మనకు బ్లోట్ వేర్ అయితే మరీ అంత హెవీగా అయితే లేదు కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే కనిపిస్తాయి సో వాటిని మనం సింపుల్ గా క్లిక్ చేసేసి అన్ఇన్స్టా కూడా చేసుకోవచ్చు సో దీని తర్వాత సెట్టింగ్స్ లో ఫోన్ అనే లోకి వెళ్తే ఇది మనకు టోటల్గా ఎక్స్పోఎస్ వర్షన్ టెన్ పాయింట్ జీరో పాయింట్ జీరో మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు ఆండ్రాయిడ్ లెవెన్ వస్తుంది అనమాట సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మనకు అక్టోబర్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫస్ట్ అయితే ఉంది లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే కాదు మనకు త్వరలో అప్డేట్ కూడా రావచ్చు ఇక అలాగే మనకు ఈ అబౌట్ సెక్షన్ లో టోటల్గా దీని డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి దీంట్లో మనకు మీడియా టెక్ హీలియో జీ నైన్టీ సిక్స్ ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట ఇది సిక్స్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ కెపాసిటీ బ్యాటరీ అని ఇక్కడ క్లియర్గా కనబడుతుంది అలాగే ఇక్కడ మనకు సెట్టింగ్స్లో లో సెక్యూరిటీలోకి వెళ్ళినట్లయితే ఇందులో మనకు ఫింగర్ ప్రింట్ ఫీచర్ ఉంది అలాగే ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది సో రెండింటిని నేను ముందే సెట్ చేసి పెట్టాను సో ఇక్కడ వాటి స్పీడ్ ఎలా ఉందనేది అనేది మీరు చూడొచ్చు సో ఫస్ట్ నేను ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే టెస్ట్ చేస్తాను సో క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక సెకండ్ కంటే కూడా తక్కువ టైంలోనే లాక్ అనేది అన్లాక్ చేస్తుంది అలాగే మీరు ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా చూడొచ్చు చాలా ఫాస్ట్గా ఫేస్ని రికగ్నైజ్ చేసి లాక్ అయితే అన్లాక్ చేయగలుగుతుంది ఇక దీని తర్వాత మొబైల్లో సెన్సార్స్ ఏవైనా స్కిప్ చేశారా అని తెలుసుకోవడం కోసం సిపియూ జెడ్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను సో ప్రతి సెన్సార్ అయితే మనకు మొబైల్ ఫోన్లో ఉంది ఏ సెన్సార్ వీళ్ళు స్కిప్ చేయలేదు ఇక ఈ ఫోన్ మనకు వైడ్ వన్ ఎల్ వన్కి సపోర్ట్ చేయదు వైడ్ వన్ ఎల్ త్రీకి సపోర్ట్ చేస్తుంది ఈ విషయం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది దీని ప్రాసెసర్ గురించి సో దీంట్లో మనకు మీడియాటెక్ హీలియో జీ నైంటీ సిక్స్ ఆప్టోర్ ప్రాసెసర్ ఉంటుంది యాక్చువల్గా గేమర్స్ కోసం ఇది వెల్ ఆప్టిమైజ్డ్ ప్రాసర్ అని చెప్పొచ్చు సో మీరు బిజీఎంఐ ఆడినా ఫ్రీ ఫైర్ ఆడినా కూడా మీకు ఎటువంటి లాగ్స్ అనేవి కనిపించావు అనమాట సో టోటల్ గా ప్రాసెసర్ వచ్చేసరికి మనకు వెల్ ఆప్టిమైజ్డ్ అనమాట గేమర్స్ కోసం అంతేకాకుండా దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసరికి దీని డిస్ప్లే వన్ ట్వంటీ హెచ్ ఫాస్ట్ రీఫ్రెష్ రేట్ అనేది మనకు ఉంటుంది సో మనకు టచ్ రేట్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట గేమర్స్ కి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఓవరాల్ గా ప్రాసర్ కూడా మనకు దీంట్లో గుడ్ అనేది చెప్పొచ్చు డే టు డే యూసేజ్ కి మీకు చాలా బాగుంటుంది ఎటువంటి ల్యాక్స్ అనేవి కనిపించవు ఇక అలాగే ఈ ఫోన్ లో మనకు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనకు ఒక ఫుల్ డే దీని బ్యాటరీ బ్యాకప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ ఫోన్ మనకు డ్యూయల్ వోల్ట్ కి సపోర్ట్ చేస్తుంది బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ వన్ మీద రన్ అవుతుంది డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది హాట్స్పాట్ ఎఫ్ఎం లాంటి అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ అయితే మనకు ఈ ఫోన్ లో ఉన్నాయి ఇక దీని తర్వాత ఇందులో కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మనకు ఇన్ఫినిక్స్ నోట్ లెవెన్ ఫోన్ లో కెమెరా సెటప్ ఉందో అదే సెటప్ మనకు ఇందులో కనిపిస్తుంది అనమాట ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసరికి సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసరికి ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్లస్ టూ మెగాపిక్సెల్ టూ మెగాపిక్సెల్ తో కెమెరా సెటప్ అయితే ఉంటుంది సో ఇందులో మనకు ఎటువంటి చేంజెస్ అనేవి కనిపించదు క్వాలిటీ కూడా సేమ్ అలానే ఉంటుంది ఇక్కడ మీరు క్లియర్ గా చూడవచ్చు నేను కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి ఆప్షన్ మనకు సేమ్ అలానే ఉంటుంది మీరు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి ఎల్ఈడి ఫ్లాష్ క్లిక్ చేసేసి ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు రేట్ సైడ్ కెమెరా యూస్ చేసి కూడా ఫొటోస్ వీడియోస్ అనేవి క్యాప్చర్ చేయొచ్చు అంతే కాకుండా మనం రెండు కెమెరాస్ని యూజ్ చేసి రిజల్యూషన్ లో వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకోవచ్చు ఇక ఈ కెమెరాస్ని కూడా యూజ్ చేసి నేను కొన్ని ఫోటోస్ అనేవి క్యాప్చర్ చేశాను వాటి క్వాలిటీ ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు కొన్ని నేను రైట్ సైడ్ కెమెరా యూజ్ చేసి క్లిక్ చేశాను కొన్ని ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసి క్లిక్ చేశాను సో వాటి క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ క్లియర్గా జడ్జ్ చేయవచ్చు సో ఇవి టోటల్గా కెమెరా సెటప్ రెండు మొబైల్ ఫోన్స్లో మనకు సేమ్ అదే కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట ఇక తర్వాత ఇందులో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే దీంట్లో మనకు సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ ఇంచెస్ తో ఎఫ్హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది ఇది ఒక ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఎమ్లోడ్ డిస్ప్లే అయితే కాదు మీకు ఎమ్లోడ్ డిస్ప్లే కావాలి అనుకుంటే మీరు ఇన్ఫినిక్స్ నోట్ లెవెన్ ఫోన్ అయితే తీసుకోవచ్చు దీంట్లో మనకు ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది స్క్రీన్ మనకు పెద్దగా ఉంటుంది వన్ ట్వంటీ హెడ్స్ ఫాస్ట్ రీఫ్రెష్ రేట్తో వస్తుంది గేమర్స్ కి మాత్రం నిజంగా చాలా సూపర్గా ఉంటుంది ఇక మీరు మల్టీమీడియా కన్స్రక్షన్ ఎక్కువగా చేస్తూ ఉంటే అంటే మీరు వీడియోస్ చూడడం సాంగ్స్ వినడం సో మూవీస్ చూడడం లాంటివి చేస్తూ ఉన్నప్పటికీ ఇది ఐపిఎస్ఎల్సి డిస్ప్లే కాబట్టి కలర్స్ కూడా మనకు చాలా వైబ్రెంట్గా కనబడతాయి సో ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు సో వ్యూయింగ్ అంగల్స్ కూడా మనకు చాలా బాగుంటాయి సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ ఇంచెస్ కాబట్టి ఒక మినీ టైప్ ట్యాబ్ లాగా అయితే మనకు ఈ ఫోన్ ఉంటుంది సో మూవీస్ చూడడానికి అయితే ఫోన్ చాలా బాగుంటుంది ఇందులో మనకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి కాబట్టి సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అయితే ఓవరాల్గా ఇది ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు బ్యాటరీ పరంగా డిస్ప్లే పరంగా ప్రాసెసర్ పరంగా సో అన్నీ కూడా మనకు అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు అండర్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్లో తర్వాత మనకు ఆఫర్స్లో ఇంకా ప్రైస్ తగ్గొచ్చు ఇంకా తగ్గి మనకు పదమూడు పన్నెండు వేల వచ్చింది వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మంచి మొబైల్ ఫోన్ అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఎందుకంటే దీంట్లో మనకు ప్రాసెసర్ బాగుంది డిస్ప్లే బాగుంది బ్యాటరీ కూడా బాగుంది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది మనకు అన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనం దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు సో ఈ మొబైల్ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అయితే ఇది ఓవరాల్గా ఇన్ఫినిక్స్ నోట్ లెవెన్ ఎస్ మొబైల్ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ ఫుల్ డీటెయిల్డ్ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి